హలో, నేను మీ యొక్క డాక్టర్ పగ్గు ఆనంద్ కుమార్. నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ ఎట్ కిమ్స్ హాస్పిటల్ సెకండ్ అకాడమీ, అండ్ ఆల్సో నా క్లినిక్ వచ్చేసి బర్కత్పురలో ఉంది. సో ఈరోజు అలోపేషియా ఏరియేటా మన యొక్క వాడుక భాషలో పేను కొరుకుడు అంటూ ఉంటాం. ఈ పేను కొరుకుడు ఎందుకు వస్తుంది? దీనిని చాలామంది ఈ యొక్క 1 రూపీ కైన్ సైజ్ లోపల హెయిర్లెస్ ప్యాచెస్ని నోటీస్ చేస్తూ ఉంటారు. దీనినే పేను కొరుకుడు చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాం వాడుక భాషలో. ఇది ఎందుకు వస్తూ ఉంటుంది అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క హెయిర్ లోపల అనాజన్ ఫేజ్ అనేటువంటి ఒక హెయిర్ గ్రోయింగ్ ఫేజ్ ఉంటుంది. దాని గురించి అర్థం కావాలంటే నా యొక్క ప్రీవియస్ వీడియోలో హెయిర్ సైకిల్ వీడియో చూడండి. ఆ యొక్క అనాజన్ ఫేజ్లో ఉన్నటువంటి వెంట్రుకలకి మనకి ఏమవుతుందంటే కింద బ్లడ్ సప్లై ఉంటుంది అన్నమాట. ప్రతి వెంట్రుకకు ఆహారం అవసరం, న్యూట్రిషన్ అవసరం, కనుక సర్వైవల్ కావడం కోసం దానికి ఒక బ్లడ్ సప్లై ఉంటుంది. ఆ యొక్క బ్లడ్ సప్లై లోపల బ్లడ్ లోపల మనకు తెలిసినట్లు వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అనేటువంటివి ముఖ్యంగా ఉంటాయి. అయితే ఈ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ లోపల ఐరన్ అందిస్తూ ఉంటుంది, హిమోగ్లోబిన్ నుండి ఐరన్ అందిస్తూ ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ అనేటువంటివి మనకు ప్రొటెక్షన్గా ఉపయోగపడుతూ ఉంటాయి, మన యొక్క ఇమ్యూనిటీ లోపల ఉపయోగపడుతూ ఉంటాయి. ప్లేట్లెట్లు అనేటువంటివి మనకు బ్లీడింగ్ అయినప్పుడు బ్లీడింగ్ అధికంగా కాకుండా ఉండడం కోసం బ్లడ్ క్లాటింగ్కి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క వైట్ బ్లడ్ సెల్స్ ఏంటంటే ఇవి మనకు ప్రొటెక్షన్గా ఉపయోగపడుతూ ఉంటాయి, కనుక వాటిని మనం ఏమంటాం పోలీస్ సెల్స్ అని కూడా అంటూ వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మన శరీరంలోకి ఏదైనా అలర్జెన్సీ ఎంటర్ అయినప్పుడు, ముఖ్యంగా చర్మంలోకి అలర్జెన్సీ ఎంటర్ అయినప్పుడు ఈ యొక్క వైట్ బ్లడ్ సెల్స్ వెళ్ళేసి వాటితో ఇంటరాక్షన్ అయ్యేసి అవి మనకి ఎలాంటి దుష్ఫలితాలు కలిగించకుండా మనల్ని రక్షిస్తాయి. సో అందుకే వాటిని మనం ఏమంటామంటే పోలీస్ సెల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఈ యొక్క వైట్ బ్లడ్ సెల్స్ ఏంటంటే ఇక్కడ తప్పుగా అర్థం చేసుకునేసి మన యొక్క హోన్ వెంట్రుకల్నే తప్పుగా అర్థం చేసుకొని వాటిని ఒక ఫారెన్గా గుర్తించేసి వాటి వల్ల మనకు దుష్ఫలితాలు అవుతున్నటువంటి ఒక విషయాన్ని గుర్తించేసి మనకు వెళ్ళేసి ఈ యొక్క ఓన్ వైట్ బ్లడ్ సెల్స్ వెళ్ళేసి ఈ యొక్క హెయిర్ ఫాలికల్స్ని అటాక్ చేస్తాయి. సో ఈ హెయిర్ ఫాలికల్స్ని అటాక్ చేయడం చేత అవి గ్రో కాకుండా, హెయిర్ ఫాలికల్ అనేటువంటిది గ్రో కాకుండా దాని యొక్క గ్రోత్ అనేటువంటిది ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఆ యొక్క హెయిర్ అనేటువంటిది రాలిపోతుంది. ఆ రకంగా ఈ యొక్క హెయిర్, దాని యొక్క ప్రక్క హెయిర్, పక్క హెయిర్, అలా అన్ని హెయిర్స్ మొత్తం రాలిపోవడం చేత అప్పుడు ఒక మనకు చిన్న హెయిర్ లాస్ ప్యాచ్ అనేటువంటిది ఏర్పడుతుంటుంది అన్నమాట. దానినే అలోపేషియా ఏరియేటా అని అంటూ ఉంటాం, వాడుక భాషలో పేను కొరుకుడు అంటూ ఉంటాం. మరి ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే, ముఖ్యంగా ఈ అలోపేషియా ఏరియేటాకి సంబంధించి కొన్ని జీన్స్ ఉంటాయి. ఆ యొక్క జీన్స్ రాగినప్పుడు ఆ యొక్క జీన్స్ యొక్క పెనిట్రెన్స్ అంటాం, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆ యొక్క జీన్స్ అనేటువంటివి వ్యక్తపరచబడుతూ ఉంటాయి. కొందరికేమో చిన్న వయసులోనే వస్తూ ఉంటుంది, కొందరికి పెద్ద వయసులో వస్తూ ఉంటుంది, కొందరికి ఒక చిన్న ప్యాచ్ మాత్రమే వస్తూ ఉంటుంది, కొందరికి తలలో మొత్తం మల్టిపుల్ ప్యాచెస్ వస్తూ ఉంటాయి. తలలో ఉన్నటువంటి వెంట్రుకలతో పాటు ఐబ్రో ఉన్నటువంటి వెంట్రుకలు, ముస్టాచు, బియర్డు, ఐలాషు, బాడీ మీద ఉన్నటువంటి వెంట్రుకలు అన్నీ కూడా రాలిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీన్ యొక్క ఎక్స్ప్రెషన్, దాని పెనిట్రెన్స్ అంటూ ఉంటాం అన్నమాట. ఆ యొక్క పెనిట్రెన్స్ జీన్ యొక్క పెనిట్రెన్స్ బట్టి ఈ యొక్క రోగ లక్షణాలు కూడా మన లోపల వ్యక్తపరచబడుతూ ఉంటాయి అన్నమాట. సో చాలామందికి ఇనీషియల్గా ఒక ట్రీట్మెంట్ ఇస్తే మొత్తం రెస్పాండ్ అవుతుంటుంది, వాళ్ళకి ఎలాంటి లక్షణాలు మళ్ళీ కనిపించవు. కానీ కొందరికి ఈ యొక్క జబ్బు చాలా రెసిస్టెన్స్గా ఉంటుంది. అయితే దీనికి ఒక జీన్ యొక్క పెనిట్రెన్స్తో పాటు ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటే, ఎస్, ఈ యొక్క స్ట్రెస్ వల్ల ఈ యొక్క జబ్బు అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల, తర్వాత ఆటోఇమ్యూన్ డిసీజెస్, అంటే ఉదాహరణకి హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కానీ అదర్ సిస్టమిక్ డిసీజెస్ లైక్ ఎస్ఎల్ఈ కావచ్చు, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క జబ్బు అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత సైకలాజికల్ స్ట్రెస్ అధికంగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క జబ్బు అధికంగా ఉంటుంది. కొన్ని అలర్జిక్ కండిషన్స్ ఉంటాయి. అలర్జిక్ కండిషన్స్ అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆస్తమా కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, తర్వాత డ్రై కాఫ్, అలర్జిక్ బ్రాంకైటిస్ కావచ్చు, డస్ట్ అలర్జీస్ కావచ్చు. ఈ ఉన్నటువంటి యొక్క పేషెంట్స్, వీటిని మేము అటోపిక్ పేషెంట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క అటోపిక్ ఇండివిజువల్స్లో కూడా ఈ యొక్క అలపేషియా ఏరియా టెండెన్సీ కూడా అధికంగా ఉంటుంది కనుక, సో వీళ్ళలో కూడా జబ్బు కొంచెం మొండిగా వివరించేటువంటి అవకాశాలు ఉంటాయి.